నా పేరు శంకర్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేడ్చల్లో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ పరిశీలించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పెరిగింది, దాంతోపాటు నామమాత్రంగా సమస్యలు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధ్యాయుల నుంచి కానీ ప్రధాన ఉపాధ్యాయుల నుంచి విద్యార్థుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అదే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి, చిన్న చిన్న సమస్యలు. అది ప్రధాన ఉపాధ్యాయుల ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళాము, పరిష్కరిస్తామని వాళ్ళు తెలియజేశారు. ప్రధానంగా మినిస్టర్ మల్లారెడ్డి దత్తత తీసుకున్నటువంటి హై స్కూల్లో వాటర్ సమస్య, డ్రింకింగ్ వాటర్ కానీ, దాంతోపాటు వర్షం పడితే మోరీ సమస్య కానీ ఇది ప్రధానంగా ఉంది. దీన్ని వెంటనే పరిష్కరించాలని, దాంతోపాటు కాస్త ప్రిన్సిపాల్లో పాఠశాలలను అభివృద్ధి చేయాలంటే వాళ్ళకు నిధులు కేటాయించాలి. ప్రభుత్వం ఇప్పటివరకు కరోనా తర్వాత ఒక రూపాయి కూడా ప్రత్యేక నిధులు కేటాయించలేదు. దీనివల్ల ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిడ్ డే మీల్ భోజనం పెట్టే వాళ్ళు కానీ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలనేది ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.